సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాళ్ళు తగ్గట్లేదా చికిత్స హలో రేవంత్ రీసెంట్ గా మన తెలంగాణ స్టేట్ లో ఈ ఫ్రీ బస్ కాన్సెప్ట్ చూసే ఉంటారు అవును అంటే కాన్సెప్ట్ అయితే బాగా సక్సెస్ అయింది చాలా మంది బాగా ఉపయోగించుకుంటున్నారు ఎస్పెషల్లీ ఉమెన్ ఉమెన్ కి సంబంధించి ఫ్రీ ఇచ్చారు అది అయితే చాలా మంది మీడియా మిత్రుడు సో ఆ బస్ లో ట్రావెల్ చేస్తున్న వాళ్ళని కొంతమందిని వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకున్నారు సో ఈ ఫ్రీ బస్ వచ్చినాక ఎలా ఉంది మీరు దీన్ని ఎలా ఉపయోగించుకుంటున్నారు ఈ సర్వీస్ను అంటూ మంది జర్నలిస్టులు బస్లో ట్రావెల్ చేసే ఉమెన్ అడిగారు కొంతమంది కొన్ని రకాల సమాధానాలు చెప్పారు ఇంకొంతమంది చెప్పిన సమాధానాలవి నిజంగా షాక్ అనిపించింది రీసెంట్గా ఒక వీడియో బాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది బాగా ట్రెండింగ్లోకి వెళ్ళిపోయింది ఒక పెద్దావిడ దగ్గరికి వెళ్ళి ఒక జర్నలిస్ట్ అడిగారు సో మీకు ఇప్పుడు రోజు ఒక యాభై అరవై రూపాయలు ఎంతో మిగులుతున్నాయి కదా ఇప్పుడు ఈ ఫ్రీ బస్సు ఎక్కడం వల్ల మీరు డైలీ పెట్టుకునే బస్ ఛార్జ్ మిగులుతుంది కదా మరి ఆ మిగిలిన డబ్బులు ఏం చేస్తున్నారంటే ఒక పెద్దవాడు చెప్పింది నేను రోజు కొంత క్వార్టర్ ముందు కొనుక్కోను లేదంటే ఏదో ముందు కొనుక్కుంది అవుతున్నానని చెప్పింది సో అంటే ఆ వీడియో చూసేక అనిపించింది ఇది రైట్ డేషన్ కాదేమో అనిపించింది ఎందుకంటే ఇప్పుడు ఆన్ ఆన్ యావరేజ్గా ఒక యాభై అరవై రూపాయల లెక్కన మనం చూసుకుంటే నెలకి ఒక పద్దెనిమిది వందల నుంచి రెండు వేల రూపాయల లెక్కన అయ్యే అవకాశం ఉంది మనం మంత్ అంతా బస్సులో జర్నీ చేస్తే సో ఇప్పుడు ఈ ఫ్రీ బస్ వల్ల నెలకి ఒక రెండు వేల రూపాయల వరకు మిగులుతున్నాయి కాబట్టి మరి ఆ మిగులుతున్న ఆ రెండు వేల రూపాయలని మనం ఇతర అవసరాలకి ఏ విధంగా బాగా ఉపయోగించుకోవచ్చు అంటారు దాని సేవింగ్స్ రూపంలో కానీ లేదంటే ఏదైనా చిన్న చిన్న పెట్టుబడుల రూపంలో కానీ సరే ఇప్పుడు మీరు చెప్పిన కండిషన్లో నాకు అనిపించేది అవగాహన లోపం సో ప్రభుత్వం ఒక అవకాశం ఇచ్చింది దీని మీద మార్కెట్లో చాలామంది చాలా రకాలుగా రకరకాల ఒపీనియన్స్ని షేర్ చేస్తున్నారు అసలు ఫ్రీ ఇవ్వాల్సిన అవసరం ఏంటి ఎక్స్ దాని దానివల్ల ప్రభుత్వం మీద భారం పడదా భారం తీసుకొచ్చి మళ్ళీ ప్రజల మీద రుద్దరా సరే ఓకే ఈ సబ్జెక్ట్ అంతా పక్కన పెట్టేసేయండి ఆ తర్వాత అసలు మనకు సంబంధం లేని సబ్జెక్ట్ కానీ ఇప్పుడు మనకు ఒక అవకాశం అయితే వచ్చింది కదా ఇప్పుడు పర్టికులర్గా ఈ ఈ ఈ ఈ పథకం అనేది వైట్ కార్డు వాళ్ళకో లేకపోతే ఈ పర్టికులర్ సెగ్మెంట్కో ఈ పర్టికులర్ సెగ్మెంట్కో అన్నదానికంటే కూడా అందరికీ ఉపయోగపడేలాగా ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి ఆడవారు ఉపయోగించుకునే విధంగా ఒక పథకం మన ముందుకు వచ్చింది దాని ద్వారా మన నెలకి కొంత డబ్బులు సేవ్ చేసే అవకాశం దొరికింది ఇప్పుడు ఒక ప్లేస్ నుంచి అంటే వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వాళ్ళ ఆఫీస్కి వర్కింగ్ ఉమెన్ పర్టికులర్గా వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఆఫీస్కి ట్రావెల్ చేయడం అనేది కూడా వాళ్ళ మంత్లీ బడ్జెట్లో ఒక భాగమే నెలకి పదిహేను వేల రూపాయలు లేదా ఇరవై వేల రూపాయలు సంపాదించుకున్నటువంటి ఉమెన్కి ప్రతీ నెల అందులో సుమారుగా టెన్ పర్సెంట్ ఆఫ్ దేర్ శాలరీ వాళ్ళకి కేవలం ట్రావెలింగ్ కోసమే పోతోంది సో అవును మనం పరోక్షంగానో ప్రత్యక్షంగానో ఏదో ఒక రూపంలో అయితే ఒక రకంగా ప్రభుత్వం ప్రజల మీద ఆ భారాన్ని తగ్గించే ప్రయత్నం అయితే చేసింది ఇప్పుడు మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ని ఫ్రీ చేయటం వల్ల మీకు ఆ రెండు వేల రూపాయలు అయితే మిగులుతున్నాయి కదా ఇప్పుడు యావరేజ్గా ఒక నార్మల్ ఆన్ యావరేజ్ బస్ పాస్ కాస్ట్ వచ్చేసరికి సుమారుగా రెండు వేల రూపాయలు ట్రావెలింగ్ కాస్ట్ అయితే ప్రతి ఉమెన్ పే చేసుకుంటూ వెళ్తున్నారు హవెవర్ మీరైతే ఆ రెండు వేల దృష్టిలో పెట్టుకొని మీ ఫ్యామిలీ ఎక్స్పెండిచర్ అనేది ప్లాన్ చేసుకొని ఉన్నారు మీరు ఈ ఫ్యామిలీ ఎక్స్పెండిచర్ అనేది ఆల్రెడీ మిగతా డబ్బులతో క్యాలిక్యులేట్ చేసి ఆ ప్లాన్ చేసుకున్న తర్వాత ఆ రెండు వేల రూపాయలు రాగానే వాటిని ఎలా ఖర్చు పెట్టాలి అంటే రావటానికి కాదు మిగుల్చుకోవటం మిగులుతున్నాయి కదా మిగులుతున్నాయి సో మిగిలిన డబ్బుల్ని మనం ఇంకెక్కడ అడ్జస్ట్ చేయవచ్చు ఇంకేం కొనవచ్చు ఇంటికి ఏమైనా కొనొచ్చా లేకపోతే మనం బట్టలు కొనుక్కోవచ్చా ఇట్లా ఆలోచిస్తున్నారు ఎంతసేపటికి అంటే బేసిక్ ఇందాక నేను మాట వాడాను అవగాహన లోపం అనేది సో బేసిక్గా డబ్బులు మిగులుతున్నాయన్న ఒక డబ్బు రూపాయి మన జేబులో పడ్డది అని అన్నా కానీ దాన్ని ఏ విధంగా ఖర్చు చేయాలి అనే ఆలోచన వైపు కానీ అందరూ మూవ్ అవుతూ ఉన్నారు మనం గత ఎన్నో ప్రోగ్రామ్స్ నుంచి కూడా పర్టికులర్గా వచ్చిన ఒక రూపాయిని కానీ మన జేబులో ఉండే ఒక రూపాయిని కానీ మనం మిగిల్చుకోగలిగే ఒక రూపాయిని కానీ ఎక్కడ పెట్టుబడి రూపంలో పెట్టి వాళ్ళు రానున్న రోజుల్లో ఇన్వెస్ట్మెంట్ వైస్గా అంటే వాళ్ళ రిస్క్ ఫ్రీ లైఫ్ వైబ్గా ఎలా ట్రావెల్ చేయాలన్న దాని గురించి చెప్తూనే ఉన్నాం సో పర్టిక్యులర్గా ఉమెన్ అనేవాళ్ళు దాచుకోవటం విషయంలో మాత్రం కొద్దిగా డిసిప్లైన్డ్గానే ఉంటారు అండ్ కంపేర్ టు మెన్ సో ఈ ఆఫర్ వాళ్ళకే వచ్చింది కాబట్టి వాళ్ళు లాంగర్ టైం ఫ్రేమ్లో తక్కువలో తక్కువ వాళ్ళు రిటైర్ అయ్యే టైంకి రెగ్యులర్గా వాళ్ళకి ఏ ఫండ్ అయితే ఉండదు బస్ ఉండి ఉంటే కానీ బస్ ఫేర్ తీసేయటం వల్ల వాళ్ళు రిటైర్ అయ్యే టైంకి సుమారుగా వాళ్ళ దగ్గర కోటి ముప్పై లక్షలు ఉంటాయని నమ్ముతారా ఎంతెంతెంత కోటి ముప్పై లక్షల రూపాయలు ఈ కేవలం ఈ ఫేర్ ఏదైతే వాళ్ళు రద్దు చేశారో దాని యొక్క విలువ ఒక్కొక్క ఆడవారు ఇప్పుడు నేను యావరేజ్గా నాలుగు కోట్ల రూపాయలు ఏదో పర్ డే ఆ బర్డెన్ పడుతుందని చెప్పారు సో ఆ క్యాలిక్యులేషన్ ప్రకారం నేను చేసి చూశాను అంటే సుమారుగా నెలకు వచ్చేసరికి వన్ ట్వంటీ టూ క్రోర్స్ సంవత్సరానికి వచ్చేసరికి పద్నాలుగు వందల యాభై కోట్లు అంటే ఇంత డబ్బుల్ని ప్రభుత్వం భరిస్తూ ప్రజలకి అంత భారాన్ని తగ్గించింది కదా సో ఆ డబ్బులన్నిటినీ మీరు ప్రాపర్గా ఈ మ్యూచువల్ ఫండ్లో ఒక ఎస్ఐపి రూపంలో ఫిఫ్టీన్ పర్సెంట్ సిఏజీఆర్ ఇచ్చేటువంటి మ్యూచువల్ ఫండ్స్ని ఐడెంటిఫై చేసి మీరు యావరేజ్గా ముప్పై సంవత్సరాలు మీ వయసు అనుకోండి మీ రిటైర్మెంట్ ఎప్పుడు అరవై సంవత్సరాలకు ఉంటుంది అంటే మీకు ఇంకా ముప్పై సంవత్సరాలు పని చేస్తారు ముప్పై సంవత్సరాలు మీ మళ్ళీ ఏమైనా బస్ ఫీ ఎప్పుడు రెండు వేలే ఉంటుందా పెరిగిపోతూ ఉంటుంది పెరుగుతూ ఉంటుంది కానీ నా రెండు వేలతో క్యాలిక్యులేట్ చేశాను ఆ రెండు వేల రూపాయలు ప్రతి నెల మీరు ఏదైతే బస్ ఫీజ్కి పే చేస్తున్నారో ఆ డబ్బుల్ని కనుక మీరు ఎస్ఐపి రూపంలో మ్యూచువల్ ఫండ్స్లో కనుక ఫిఫ్టీన్ పర్సెంట్ యావరేజ్ రిటర్న్స్ ఇచ్చే దాంట్లో కనుక పెట్టుబడి పెడితే ముప్పై సంవత్సరాలకు గాను అది కోటి ముప్పై రెండు లక్షలుగా అవుతుంది సో మీకు అసలు ఇప్పటిదాకా మీ లైఫ్లో మీకు ఒక రిటైర్మెంట్ ఫండ్ అనేది ప్లానే లేదు అంత డబ్బులు మనం జాగ్రత్తగా అక్యూములేట్ చేయగలుగుతామా అనే ప్రశ్న ఎంతోమంది మైండ్లో ఉంది కానీ ఈరోజు మీకు ఆ డబ్బుల్ని మిగిల్చుకునే అవకాశం ఒక ప్రభుత్వం మేము కల్పించినప్పుడు మీరు ఆ రూపాయిని కనుక సద్వినియోగం చేసుకొని సరైన పద్ధతిలో గనక పెట్టుబడులు పెట్టగలిగితే మీరు కూడా రేపు కోటీశ్వరులే సో నేను ఈ యావరేజ్ లెక్కల ప్రకారం చూసిన దాని ప్రకారం సుమారుగా నెక్స్ట్ థర్టీ ఇయర్స్లో నేను చెప్పిన పద్ధతిని కనుక వాడుకుంటే సుమారుగా ఆరు లక్షల కుటుంబాలు కోటీశ్వరుల దేబతాలు చేరుతాయి మొత్తానికి ఇప్పుడు నెలకి ఈ ఫ్రీ బస్ సర్వీస్ వల్ల ఒక రెండు వేల రూపాయల వరకు మిగులుతున్నాయి కాబట్టి ఆ మిగిలిన రెండు వేల రూపాయలని ఇలా ఎస్ఐపి మోడ్ లో కన్వర్ట్ చేసుకొని ఇన్వెస్ట్ చేసుకుంటే మీరు అన్నట్టు ఒక కోటి రూ ఒక కోటిన్నర రూపాయలని సృష్టించవచ్చు సృష్టించవచ్చు సంపదని సృష్టించవచ్చు రెండు వేల రూపాయలు మిగుల్చుకుంటే ఎగ్జాక్ట్లీ ఇక్కడ మీరు చేయాల్సిన ఎక్స్ట్రా ఖర్చు ఏమైనా కష్టమేమన్నా ఉందా మీరేమైనా ఓవర్ టైమ్ డ్యూటీ చేస్తున్నారా ఇన్ఫ్యాక్ట్ మీకు ఒక ప్రభుత్వం వెసులుబాటు ఏదైతే కల్పించిందో మీరు దాని యొక్క అడ్వాంటేజ్ మాత్రమే తీసుకుంటున్నారు సహజంగా నేను చాలామంది తో మాట్లాడుతూ ఉంటాను ఒక మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్గా చాలామంది క్లయింట్స్ ఏం చెప్తూ ఉంటారంటే సార్ నేను ఒక నెల రోజుకు ఒక ఐదు వందల ఐ మీన్ నెలకు ఒక ఐదు వందలకు మించి చేయలేనండి నాకు అంత బడ్జెట్ లేదండి నాకు వచ్చే డబ్బులు బొటాబొట్ నా సరిపోతున్నాయి అని చెప్పేసి చెప్తూ ఉంటారు ఈరోజు ఆ బొటాబుటిన సరిపోయే పరిస్థితుల నుంచి రెండు వేల రూపాయలైతే కనీసం మిగిలే పరిస్థితికి అయితే మీకు అవకాశం దొరికింది కదా ఇటువంటి అవకాశాన్ని కనుక సద్వినియోగం మీరు చేసుకోగలిగితే డౌన్ ద లైన్ మీ రిటైర్మెంట్ టైంకి మా దగ్గర డబ్బులు లేవు ఫండ్ లేదు ఇబ్బంది పడుతున్నాం అనే కండిషన్స్ నుంచి ఈరోజు మేము ఎట్లా బతకాలి రిటైర్ అయిన తర్వాత అని భయపడే ప్రతి ఒక్క ఆడవారికి ఇది ఒక సెక్యూరిటీ అమౌంట్ కింద బిల్డ్ అవుతూ ఉంటుంది సో బేసిక్ గా ఇప్పుడు ఇది ఒక లేట్ సిచ్యువేషన్ ఏం కాదు ఇది ఇప్పుడే స్టార్ట్ అయింది ఆ ప్రోగ్రామ్ అనేది వారం పదవుల క్రితం లేదు ఒకవేళ మనం గనక ఇట్లాంటి విషయాన్ని ఇట్లాంటి ఫినాన్షియల్ లిటరసీకి సంబంధించిన విషయాన్ని పబ్లిక్లోకి తీసుకెళ్ళటం లేట్ అయితే వాళ్ళ రెండు వేల రూపాయలని ఎలా ఖర్చు పెట్టాలి అన్న విషయంలో ప్లానింగ్ కూడా చేసేసుకుంటారు దాన్ని ఖర్చు పెట్టడానికి అలవాటు కూడా పడిపోయి ఉంటారు సో ఇది ఎట్లాగో మొదటి నెలే కాబట్టి ఈ మొదటి నెల నుంచే మీరు బై డిఫాల్ట్గా రెండు వేల రూపాయలు రూపాయలు ఎస్ఐపి కనుక యాక్టివేట్ చేసుకుంటే మీరు బస్ పాస్ కోసం ఎలా అయితే రెండు వేల బడ్జెట్ని పక్కకు పెట్టుకుంటారో అలానే ప్రతి నెల మీ జీతం పడ్డ వెంటనే రెండు వేల రూపాయలు కట్ అయిపోయింది అని అనంటే మీరు మీ ఎగ్జిస్టింగ్ ప్లాన్ ప్రకారమే వెళ్ళిపోతూ ఉంటారు దాంతోపాటుగా ఒక సంపదను క్రియేట్ చేసుకుంటూ సో దీనికి గాను ముప్పై సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళైతే సుమారుగా కోటి ముప్పై లక్షల దాకా జనరేట్ చేస్తారు అదే కనుక ఆల్రెడీ నలభై సంవత్సరాలు ఉన్న వాళ్ళు అయితే పాతిక లక్షలు జనరేట్ చేస్తారు కానీ ఇంత డిఫరెన్స్ ఎందుకు వచ్చింది పాతిక వర్సెస్ నూట ముప్పై రెండు అక్కడ కేవలం పదేళ్లే కదా అంటే

దానికి కావాల్సినటువంటి పెట్టుబడిని ప్రాపర్గా ప్రతీ నెల తోటి దాంట్లోకి పంపించటం ఎటువంటి అవసరం ఉన్నా కానీ ఆ ఫండు జోలికి పోకూడదు మీకు మధ్య మధ్యలో ఎన్నో రకాల అవసరాలు వస్తూనే ఉంటాయి ఎప్పుడైనా కానీ ఒక పెట్టుబడి మీరు దాంట్లో పెట్టిన తర్వాత మీరు దానికి ఒక పేరు పెట్టండి అది నా పిల్లకి నేను ఆస్తి రూపంలో ఇవ్వాలనుకుంటున్నానో లేదా నాకు ఎవరు చూసుకోని పరిస్థితుల్లోనో లేదా నా ఆరోగ్య పరిస్థితులు అరవై సంవత్సరాల తర్వాత బాగోకపోతేనో లేదా అప్పుడు నేను బతకటానికో వాడుకునేందుకు మాత్రమే తప్పించి ఇవి నా డబ్బులు కాదు అనుకొని మెంటల్గా ప్రిపేర్ అయ్యి మీరు లాంగ్ టర్మ్లో కనుక అందులో డబ్బులు పెట్టగలిగితే డెఫినెట్గా అది ఉపయోగపడుతుంది సో దీనికి సంబంధించి చాలామందికి అంటే కొద్దిగా రూరల్ ఎకానమీ వాడల్లో ఉన్న వాళ్ళకైతే దీని మీద అవగాహన లేదు సో దానికోసం చాలా ఏరియాస్లో రకరకాల ప్లేసెస్లో ఎంఫీ రిజిస్టర్డ్ అంటే ఈ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీయే ఆ అడ్వైజర్స్ని డిస్ట్రిబ్యూటర్స్ని క్వాలిఫైడ్ వాళ్ళని పెట్టింది సో మీరు వాళ్ళని అప్రోచ్ అయ్యి వాళ్ళ త్రూ అయినా చేయండి చాలా మందికి రూరల్ ఏరియా అవగాహన లేదు దీనికి సంబంధించి సో రూరల్ బెల్ట్ వాళ్ళు కనుక ఇన్వెస్ట్ చేయడం మొదలు పెడితే అది ఎంతో అడ్వాంటేజ్ కూడా క్రియేట్ చేస్తుంది మనం రీసెంట్గా ఒక దాని గురించి కూడా మాట్లాడుకున్నాం సెబీ చైర్పర్సన్ గారు ఆ మినిమం ఎస్ఐపి నుంచి రెండు వందల యాభై రూపాయలతో కూడా సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ మనం తీసుకురాబోతున్నాము రూరల్ ఇండియాలో కూడా ఈ కాన్సెప్ట్ ని గట్టిగా తీసుకెళ్లాలంటేస్ రూరల్ ఇండియా మీద ఎక్కువ ఫోకస్ పెట్టే ప్రయత్నం అటు మనకి ఆ భారతదేశ వ్యాప్తంగా కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి అండ్ మన అదృష్టం శాస్తూ మనకి తెలంగాణ రాష్ట్రంలో మనకి ఆ డబ్బులు మిగిల్చుకునే అవకాశం అది కూడా ఎక్కువ రూరల్ బెల్ట్ వాళ్ళు మిగిల్చుకునే అవకాశం దొరికింది కాబట్టి ఈ అడ్వాంటేజ్ని కనుక ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోగలిగితే రానున్న రోజుల్లో వాళ్ళకి రాబోతున్నటువంటి కష్టాలన్నిటికీ కూడా ఇప్పుడే వాళ్ళు ఒక చెక్ని ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటారు రైట్ 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 సో ఈ ఈ అవకాశాన్ని వాడుకోండి నిజంగా అంటే గవర్నమెంట్ కల్పించిన ఈ ఫ్రీ బస్ సదుపాయాన్ని ఈ విధంగా కూడా దీన్ని వేరే రూపంలో మలుచుకొని ఏదైతే మనకి నెలకి అయ్యే ఖర్చు బస్సులో ప్రయాణం చేయడం వల్ల అయ్యే ఖర్చు అది రెండు వేలు కావచ్చు లేదంటే ప్రాంతాన్ని బట్టి మూడు వేలు కావచ్చు సో ఆ మిగులుతున్న డబ్బును కూడా దాన్ని మనం పెట్టుబడి రూపంలో కన్వర్ట్ చేసుకుంటే అది లాంగ్ రన్లో లాంగ్ టర్మ్లో ఒక కోటి కోటిన్నర రూపాయలుగా ఏ విధంగా సంపదలు సృష్టించబడుతుంది అనే విషయం నిజంగా చాలా అత్యద్భుతం రేముంది ఎందుకంటే లాస్ట్ పది రోజుల నుంచి చూస్తుంటే దానికి సంబంధించిన వీడియోలు కొంతమంది చెప్తున్నారు మేము ఫ్రీ కదా అక్కడి నుంచి ఇక్కడ తిరుగుతున్నామని చెప్తున్నారు మరి కొంతమంది ఏమో రోజుకి మాకు వంద రూపాయలు మిగిలిపోతుంది కదా ఆ వంద రూపాయలతో మేము ముందు కొనుక్కొని తాగొచ్చు అంటే చెప్తుంటే అదే అంటే గవర్నమెంట్ ఇచ్చే ఇంత మంచి అవకాశాన్ని కూడా సరే ఇప్పుడు 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 గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్ వల్ల వంద రూపాయలు మిగులుతుంది బట్ ఆ మిగిలిన వంద రూపాయలు ఏం చేస్తున్నారు సరే ఇక్కడ మీరు చెడు అలవాటు కోసం ఖర్చు పెడుతుంటే అది అర్థం లేదు కదా ఇక్కడ అవగాహన లోపం అండి ఇప్పుడు ప్రభుత్వం సరే ఇక్కడ ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఎవరికి నిజంగా ఉంది అని అంటే ప్రభుత్వాన్ని మన నాయకులు ఎవరు మనని పాలించేది ఎవరు మనకు మంచి చెల్లుడు మంచి చెడు నేర్పించాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది ప్రభుత్వానికి ఉంది అదే ప్రభుత్వం అదే మాట అమ్మ మీకు ఈ పలానా స్కీమ్ కింద ఉచిత బస్సు ఇస్తున్నాము ఇంత డబ్బుల్ని సేవ్ చేస్తున్నాము మీరు ఆ డబ్బుల్ని దుర్వినియోగం చేసుకోకుండా మీ తర్వాత రాబోయేటువంటి తరం ఆడబిడ్డల కోసం ఒక రూపాయిని దాచిపెట్టండి పలానా లాంటి స్కీమ్స్ ఉన్నాయి పలానా ఎన్పిఎస్ ఉంది నేషనల్ పెన్షన్ స్కీమ్స్ ఉన్నాయి అట్లాంటి వాటిల్లో మీరు పెట్టుబడుల రూపంలో కనుక పెట్టుకోగలిగితే మీ జీవితాలకి కొద్దిగా ఇట్లాంటి అడ్వాంటేజ్ దొరుకు దొరుకుతుంది అని చెప్పి ఈ స్కీమ్ ఇచ్చి ఉండుంటే కనుక అది పర్ఫెక్ట్ గా రీచ్ అయ్యేది ఫ్రీ బస్ అనేది ఎంత రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ప్రతి ఒక్కరి నోట్లో నానుందో దాని పర్పస్ కూడా చెప్పు గనక ఈ పార్టీకి మన ఫండ్ ఫ్లో అనేది హ్యూజ్ గా స్టార్ట్ అయిపోయి ఉండేది పెన్షన్ స్కీమ్స్ లో అయి ఉండొచ్చు ఇట్లా మ్యూచువల్ ఫండ్స్ లో అయి ఉండొచ్చు ఎఫ్డీస్ లో అవ్వచ్చు ఆర్డీస్ లో అవ్వచ్చు సార్ ఇక్కడ ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెడుతోంది అని చాలా కొన్ని వర్గాలు మాట్లాడుతున్నాయి అది భారం పడుతుంది అని ఇప్పుడు ఈ డబ్బులన్నీ కూడా పెట్టుబడుల రూపంలో అటు స్టాక్ మార్కెట్లకు లేక బ్యాంకులకు ఎఫ్డీల కార్డు రూపంలో గనక చేరుకుంటే అది దేశ ఆర్థిక అభివృద్ధికి ఎంత మేలు చేస్తుంది ఇప్పుడు ప్రజలు డబ్బులు దాచుకుంటేనే అవి ప్రాపర్గా ఇటువంటి వాటిల్లో ఇన్వెస్ట్మెంట్లు పెడితేనే మన ఆర్థిక వ్యవస్థ అనేది అభివృద్ధి చెందుతుంది ఇక్కడ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందేటువంటి ఒక అవకాశం మనకి దొరికినప్పుడు ప్రభుత్వం దాని కనుక ప్రజల్లోకి తీసుకువెళ్ళలేకపోతే వాళ్ళు దాన్ని సరిగ్గా ఉపయోగించుకోలేరు తప్పు వాళ్ళది కాదు వాళ్ళకి తెలియదు సో మనలాంటి వాళ్ళకి కానీ ప్రభుత్వానికి కానీ ఇది ఇట్లాంటి విషయాలను బయటికి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంది తప్పకుండా రేపు చాలా మంచి టాపిక్తో వచ్చారు ఎందుకంటే వారం పది రోజుల నుంచి ఫ్రీ బస్సు ఫ్రీ బస్సు ఫ్రీ బస్సు ఇదే మోత మోగిపోతుంది ఇటు ఇటు ప్రసార మాధ్యమాల్లో కానీ సామాజిక మాధ్యమాల్లో బట్ ఈ ఫ్రీ బస్ అనే కాన్సెప్ట్ని సరైన విధంగా అర్థం చేసుకొని దీంట్లో మిగులుతున్న ఆ రెండు మూడు వేల రూపాయల బస్ ఛార్జీలను మనం ఏదైనా సేవింగ్స్ రూపంలోనో లేదంటే ఏదైనా చిన్న చిన్న పెట్టుబడుల రూపంలో పెట్టుకుంటే దీని ద్వారా కూడా మనం కోటీశ్వరులం ధనవంతులం ఎలా కావచ్చు అనే అంశం గురించి జన సామాన్యులకు కూడా అర్థమయ్యే విధంగా చాలా చక్కగా చెప్పారు నిజంగా ఈ వీడియో ప్రతి ఒక్కరికి రీచ్ అవ్వాలి ఈ వీడియోలో ఏం మాట్లాడుకున్నావు ఏంటనే దాన్ని ఒక పాజిటివ్ కోణంలో ఒక పాజిటివ్ దృక్పథంలో ప్రేక్షకులు తీసుకొని దీని గురించి ఆలోచించినట్లయితే మీకు ఇప్పుడు మిగులుతున్న ప్రతిరోజు ఆ యాభై అరవై రూపాయలు ఏదైతే ఉందో దాన్ని కానీ మీరు ప్రతి నెల దాచిపెట్టుకొని మీకు ఇష్టం వచ్చిన ఇన్వెస్ట్మెంట్స్ మీకు ఇష్టం వచ్చిన సేవింగ్స్ చేసుకుంటే రాబోయే రోజుల్లో మీ పిల్లలకి మీరు ఒక మంచి ఆస్తిని ఇచ్చే అవకాశం మీ ద్వారా కలుగుతుంది ప్రభుత్వం ఇచ్చిన అవకాశం ద్వారా కూడా మీరు మీ పిల్లలకి ఒక మంచి ఆస్తిని సృష్టించి ఇవ్వచ్చు సో నిజంగా స్ ఫ్రీ బస్ ఫ్రీ బస్ ఫ్రీ బస్ అసలు ఈ ఫ్రీ బస్ సర్వీస్ను కూడా ఇలా ఉపయోగించుకొని మనం సంపదను ఎలా సృష్టించవచ్చు అనే ఒక యూనిక్ టాపిక్తో ఇవాళ మా స్టూడియోకి వచ్చి మా ప్రేక్షకులకు చాలా విలువైన సమాచారాన్ని అందించారు అండ్ ఇప్పటి వరకు మనం చేసిన ఈ పాడ్కాస్ట్ వీడియోస్లో నాకు మోస్ట్ సాటిస్ఫాక్షన్ ఇచ్చిన వీడియో ఏదైనా ఉందంటే నిజంగా ఈ ఫ్రీ బస్ ఎందుకంటే వారం పది రోజుల నుంచి ఫోన్ పట్టుకుంటే ఈ ఫ్రీ బస్కి సంబంధించిన మీమ్స్ దానికి సంబంధించిన ట్రోల్స్ దానికి సంబంధించిన వీడియోస్ ఇవి చూసి చూసి ఏంట్రా బాబు ఈ ఫ్రీ బస్ ఇంత గందరగోళం అయిపోయింది అనిపించింది బట్ ఈ ఫ్రీ బస్ని కూడా మరి సంపాదలు సృష్టించుకోవడానికి ఎలా ఉపయోగించుకోవచ్చు అనే దాని గురించి చాలా క్రిస్టల్ క్లియర్గా మన ప్రేక్షకులకు సామాన్యులకు అర్థం విధంగా తెలియజేశారు థ్యాంక్ యూ సో మచ్ డెఫినెట్గా ఈ వీడియో ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ